మంచి జరిగిందంటే గట్టిగా చప్పట్లు చెప్పండి, మంచి జరిగిందని. నేను ఒక పిలుపు, నేను పిలిపించాను మీ అందరికీ. నా పాదయాత్రలో ఒక మాట చెప్పాను, పేదవాళ్ళందరికీ పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి 2000 రూపాయలు చేశాను. ఎప్పుడున్న చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున పింఛను పెంచిన సందర్భం ఉందా తల్లి? మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు పేదవాళ్ళందరూ కూడా అండగా నిలబడ్డారు, తోడుగా నిలిచారు. వృద్ధులైతే ఎవరెన్ని చెప్పినా ఇనే పరిస్థితులు లేరు. ఈసారి మా పెద్ద కొడుకు ఎలక్షన్ లో ఉన్నాడు, ఓటేస్తే పెద్ద కొడుకే వేస్తామని చాలా స్పష్టంగా ఉన్నారు. ఒక వృద్ధులకే కాదు, వితంతువు పెన్షన్ పెంచాను, ఒంటరి మహిళకు పెన్షన్ ఇచ్చాను, చేతులెత్తిన వాళ్ళకు వయసు తగ్గించాను, దివ్యాంగులకు ఇచ్చాను. కడాన హిజ్జాలు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు చూసుకోకపోతే నేనే వాళ్ళకు పింఛను ఇచ్చి ఒక అడ్రస్ ఇచ్చాను. కడాన మీరు చూస్తే ఈరోజు అందరికీ ఎవరికైనా చేతులు, రెండు చేతులు లేకపోతే 10,000 రూపాయలు ఇచ్చే నెలకు మానవతాన్ని చాటుకున్న వ్యక్తి తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఇవన్నీ చేసిన తర్వాత నేను మిమ్మల్ని అందరినీ ఓటే అడుగుతున్నా. మీరు ఎవరైనా ఓటేయాలంటే ఏ పార్టీకి ఓటేయాలని అడుగుతున్నాను మిమ్మల్ని. మా ఆడబిడ్డలు ఉన్నారు, మీకోసం నేను పనిచేశాను, నేనే డాక్రా సంఘాలు పెట్టాను, ఇది నా మానస పుత్రిక, మహిళలకు గౌరవం ఇచ్చాను, ఆస్తిలో సమాన హక్కు ఇచ్చాం. ఈరోజు 1,00,000 మంది ఆడబిడ్డలుండి ఏకైక అన్నయ్య నేనే, దానికి నేను గర్వపడుతున్నా. ఇంతమంది చెల్లెములు ఉండడానికి మీకు పసుపు కుంకుమ పెట్టాను, 2 విడతలు ఇచ్చాను, నా 3వ చెక్కు రేపే 4వ తారీఖున మీరు దర్జాగా బ్యాంక్కి వెళ్ళి డబ్బులు తీసుకోండి. ఏమన్నారమ్మా వైఎస్ కాంగ్రెస్ దొంగలు చెక్కు చెల్లదన్నారా? ఇవన్నీ బోగస్ చెక్కులు అన్నారా? ఎవరన్నా బోగస్ చెక్కు అని పారేస్తారని అది కూడా కొట్టేద్దామని ఈ కాంగ్రెస్ దొంగలు ప్రయత్నం చేశారమ్మా, వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు. దొంగల పార్టీ అది, దోపిడీ పార్టీ అది. పేదవాళ్ళకి ఎప్పుడు సహాయం జరగాని పేదవాళ్ళని దోచుకునే పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా. చెల్లెమ్మలు, నేను ఒకటే హామీ ఇస్తున్నా, మీ అభిమానం చూసా, ఎక్కడ పోయినా మగవాళ్ళ కంటే ఎక్కువ మా చెల్లెమ్మలే బయట వస్తున్నారు. మా తమ్ముళ్ళు కూడా వచ్చారు. అందరికీ చెప్పండి, 2019 ఎన్నికల్లో గెలవడం చారిత్రక అవసరమని చెప్పి ఒప్పించి మెప్పించి ఏకపక్షంగా గ్రామాల్లో మీరందరూ కూడా పనిచేయాలి. మా ఆడబిడ్డలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి, ఎక్కడికక్కడ ప్రదర్శనలు చేయాలి. రాష్ట్రం అంతా కూడా ఏకపక్షంగా మహిళ, ఆడబిడ్డ అంటే మా అన్న తెలుగుదేశం పార్టీకేనని నిరూపించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. మళ్ళీ రాబోయే రోజుల్లో పసుపు కుంకుమ ఇస్తా, 5 సంవత్సరాల్లో 3 సార్లు ఇస్తానని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. పెన్షన్ 3,000 చేస్తా. రైతులు ఉన్నారు, ఇక్కడే తాండవ షుగర్ ఫ్యాక్టరీ ఉంది, 21 కోట్ల రూపాయలు మీకు ఇచ్చాను తమ్ముళ్ళు మీ బిల్లులు పే చేయడానికి. ఈరోజు మీరు చూడండి, 24,500 కోట్ల రూపాయలు రుణమాఫీ ఎవడన్నా చేశాడా ఈ దేశంలో? ధైర్యంగా నేనే చేశా. 4వ విడత 5వ విడత చెక్కు 1 ఏప్రిల్లో ఇచ్చేస్తా తమ్ముళ్ళు, బ్యాంకులో వేస్తా తీసుకోండి మీరు. అన్నదాత సుఖీభవ 2 హెక్టార్లకు 9,000, పైనుంటే 10,000. కౌలు రైతులకు కూడా ఇస్తున్నా. మిమ్మల్ని ఆదుకుంటా
ట్రాక్టర్లు ఉచితంగా ఇచ్చానా, సబ్సిడీతో యంత్రాలు ఇచ్చానా, ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించానా, మైక్రో న్యూట్రియంట్స్ ఇచ్చానా, గిట్టుబాటు ధర ఇచ్చానా, మీకు ఇబ్బంది రానిచ్చానా? 11% తమ్ముళ్ళు వ్యవసాయంలో అభివృద్ధి, నరేంద్ర మోడీ 2.7%. మనకు కేంద్రానికి ఎంత తేడా ఉందో చూడండి, 5 రెట్లు ఎక్కువగా పెరిగాం. నేను అడుగుతున్నా, నేను రైతులందరికీ రైతు పెద్దన్నని, నేను కూడా రైతు కుటుంబంలో పుట్టా, మీకు అండగా ఉంటా, శాశ్వతంగా మీ ముఖాల్లో వెలుగు చూస్తా. మీరు కూడా ముందుకు వస్తారా లేదని అడుగుతున్నా. ట్రాక్టర్లకి పన్ను రద్దు చేశా, ఆటో డ్రైవర్లకి మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ రద్దు చేశాను, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ నేనే కడతాను, సాధికార సంస్థ పెట్టా, 15 లక్షల మంది డ్రైవర్లకి నెంబర్ 1 డ్రైవర్గా నేనే ఉంటాను తమ్ముళ్ళు, వాళ్ళని ఆదుకుంటా. ఇక్కడ మిమ్మల్ని అందరినీ చూస్తున్నా, పేదవాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. నేను ఒకటే ఆలోచించాను, ఇది పేదల ప్రభుత్వం, శాశ్వతంగా అందరి వాడిగా ఉండాలనుకుంటున్నాను, మీ అందరికి అందుబాటులో ఉండాలనుకుంటున్నాను. అందుకే నేను ఈరోజు మీరు ఆలోచిస్తే చంద్రన్న బీమా తీసుకొచ్చా. ఏం తమ్ముళ్ళు, మొన్నటి వరకు 5 లక్షలు, ఈరోజు ముచ్చటగా 10 లక్షల రూపాయలు ఇస్తున్నా. ఆ కుటుంబాన్ని అనాథగా నేను పిల్లల్ని చదివిస్తా, కుటుంబాన్ని బాగు చేస్తా, వ్యాపారానికి కానీ ఒక జీవితానికి కానీ ఒక వెలుగు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. అదే సమయంలో ఆడపిల్లల పెళ్ళిళ్ళు, ఆ పెళ్ళిళ్ళు పూర్తిగా నేనే చేస్తాను చెల్లెమ్మలో, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు 35,000, 40,000, 50,000 ఇచ్చాను, ఇప్పుడు మీకు ఏం దిగులక్కర్లేదు, 1 లక్ష రూపాయలు మా చెల్లెమ్మ చూపిస్తాను, 1 లక్ష రూపాయలు. అందరి పెళ్ళిళ్ళు ఒక కుటుంబ పెద్దగా నా బాధ్యత ఇది చేస్తా, ఎంతైనా పర్వాలేదు, అమ్మా నాన్నకు భారం కాకూడదు, అత్తకు మామకు భర్తకు ఏమాత్రం గౌరవం తగ్గకూడదు. మీరు కూడా చెప్పచ్చు ధీమాగా, మీరు సంపాదించారు, మా అన్న మమ్మల్ని పంపించాడు, మా కుటుంబం మమ్మల్ని పంపించాడు, 1 లక్ష రూపాయలు నేను వచ్చానని చెప్పుకోవడానికి నేను దోహదం చేస్తా. అదే మారిగా ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అన్ని విషయాల్లో ముందుకొచ్చాను, మీ ఆరోగ్యం, పేదవాళ్ళ ఆరోగ్యం చాలా ముఖ్యం. అందుకే నేను ఆలోచించింది NTR వైద్య సేవ, 5 లక్షల రూపాయలు తమ్ముళ్ళు, నచ్చిన హాస్పిటల్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు మీరు, ఏ ప్రైవేట్ హాస్పిటల్కైనా వెళ్ళండి, నచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, 5 లక్షల రూపాయలు NTR వైద్య సేవకి అందించే బాధ్యత నాది. ఇంకో పక్కన ప్రసూతికి కూడా మా ఆడబిడ్డలు ఎవరన్నా డెలివరీ ఉంటే మీరు నచ్చిన నర్సింగ్ హోమ్కి వెళ్ళండి, బిల్లు నాకు పంపేయండి, నేనే ఆటోమేటిక్గా కట్టేస్తాను, ఒక పైసా మీకు అవసరం లేదు. మీకు కావాల్సినటువంటి మందులు, అన్ని మందులు కూడా నేనే ఇప్పిస్తా, నేరుగా దగ్గరగా ఉండే మెడికల్ షాప్కి వెళ్ళండి, ఏ మందు కావాలో తీసుకోండి, బిల్లు నాకు పంపించండి, ఆటోమేటిక్గా గవర్నమెంట్ కట్టేస్తాం. ఏం తమ్ముళ్ళు, అన్నీ నేను చేసినాక మీకు తక్కువ ఖర్చులు తగ్గిపోయినాయి కదా, తగ్గిపోయినా లేదా? కడాన ఎస్సీలకు ఎస్టీలకు 125 యూనిట్లు కరెంటు కూడా ఉచితంగా ఇస్తాను తమ్ముళ్ళు. చేనేత కార్మికులకి, రజకులకి, స్వర్ణకారులకి అందరికీ 100, 150 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నా. ఎందుకు ఇస్తున్నాను తమ్ముళ్ళు ఇవన్నీ, మీకోసమేనా కాదా? ఇప్పుడు ఇండ్లు కట్టేయడం, పెద్ద ఎత్తున ఇండ్లు కట్టిస్తున్నాను, 30 లక్షల ఇండ్లకు శ్రీకారం చుట్టాను, మళ్ళీ 20 లక్షల ఇండ్లు కట్టిస్తాను. ఈ రాష్ట్రంలో ఇల్లు లేదనకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత
నాది నాది నాదని మరొకసారి ఆమె ఇస్తున్నా. పట్టణ ప్రాంతాల్లో మామూలు ఇండ్లు కాదు, గేటెడ్ కమ్యూనిటీ మారిగా డబ్బులుండే వాళ్ళకి ఇండ్లు ఎట్టుంటాయో అలాంటి సూపర్ డీలక్స్ ఇండ్లు కట్టిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేదవాళ్ళు పండుగలు చేసుకోవాలంటే కానుకలు ఇచ్చా, పేదవాడు ఉండాలంటే ఒక్క పైసా కూడా డబ్బులు కట్టకుండా ఉచితంగా ఇళ్ళు కట్టించామంటే ఇది ఒక చరిత్ర. మీ మీద బకాయిలే లేవు. పాత ఇండ్లు, పర్మనెంట్ ఇండ్లు మనమే కట్టించాం, మనమే శ్రీకారం చుట్టాం. ఆ పాత ఇండ్లు ఇంకా బకాయిలు ఉన్నాయి. 43 లక్షల ఇండ్లకు 9,300 కోట్లు బకాయిలు ఉన్నాయి. నేను ఆలోచించా, ఇన్ని చేసిన వాడిని ఆ పని కూడా చేయలేనా అని. ఆ 43 లక్షల మందికి రుణ విముక్తి కలిగిస్తున్నా, మీరు ఒక పైసా కట్టక్కర్లా, ఆ భారం కూడా నేనే మోస్తా. ఒక దెబ్బతో 9,300 కోట్లు. ఏం తమ్ముళ్ళు ఆనందంగా ఉన్నారా? ఏమమ్మా హ్యాపీనా? మీ పిల్లల్ని బాగా చదివిస్తా, విదేశాలకు పంపిస్తా, ఇవన్నీ చేస్తానంటే నేను ఏ విధంగా చేస్తుందని ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. కష్టపడ్డా, అభివృద్ధి చేశా, ఆదాయాన్ని పెంచా. నరేంద్ర మోడీ నమ్మక ద్రోహం చేశాడు. మనకు రావాల్సిన హక్కుల్ని మనకి ఇవ్వాలా, ప్రత్యేక హోదా ఇవ్వాలా, విభజన హామీలు నెరవేర్చాలా. ఇంకో పక్కన అడిగితే మన మీద దాడి చేసే పెద్ద మనిషి ఈ నరేంద్ర మోడీ. మొన్నే రైల్వే జోన్ ఇమ్మంటే తలలేని ముండాన్ని మనకిచ్చి ఇదే నేను ఇచ్చేదని మన పట్ల చీత్కార భావం చూపించిన వ్యక్తి నరేంద్ర మోడీ. మొన్ననే కర్నూలుకు వచ్చాడు, మళ్ళీ ఈరోజు ఇక్కడికి వస్తున్నాడు. నేను అడుగుతున్నా, ఏ ముఖం పెట్టుకొని వస్తారని అడుగుతున్నా మా గడ్డ మీదకి. నీకు హక్కుందని మిమ్మల్ని అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా ఆడబిడ్డలు తమ్ముళ్ళు, ఆంధ్రుల పౌరుషం మీకుందా? నరేంద్ర మోడీ నమ్మక ద్రోహం చేశాడా లేదా? అలాంటి వ్యక్తి రావడానికి అవకాశం ఉందా, హక్కు ఉందా? కేసీఆర్ అవమానం చేశాడా లేదా మనల్ని? ఎంత దుర్మార్గంగా చేశాడో చూసారా? తమ్ముళ్ళు, మనం కుక్కలమా? మనం రాక్షసులమా? మనం దోపిడీదారులమా? మనం తెలంగాణ ద్రోహులమా? మీకు సిగ్గయ్యదు? వేస్తుందా లేదా తమ్ముళ్ళు? కోపం రాదు? వచ్చిందా లేదా? కోపం రాని వ్యక్తి ఒక ఉన్నాడు, ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. సిగ్గు కూడా లేదు. నిన్నే అన్నాడు చూశారు, కియా మోటార్ నరేంద్ర మోడీ తెచ్చాడంట. నమ్మతారా తమ్ముళ్ళు? మీరు గుజరాత్కు తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తే నా మీద నమ్మకంతో కియా మోటార్ అనంతపురకు వచ్చింది తమ్ముళ్ళు, ఇది యథార్థం. ఇంకో పక్క కేసీఆర్తో కలిసి పనిచేస్తే తప్పేంటంటాడు. తప్పేంటా? తప్పే కాదు, తప్పన్నారా. ఈ రాష్ట్రంలో ఉండే ఎవడైనా సరే ఈ గాలి పీల్చి ఇక్కడ తిండి తిని ఈ నీళ్లు తాగేవాడు ఎవరున్నా ఆంధ్రుల పౌరుషం ఉండాలి తప్ప తెలంగాణకు బానిసలు కాదు అని మరొకసారి మీ అందరికి తెలియజేస్తున్నా. నువ్వు ఊడిగం చేయాలన్నా ఎళ్ళు లోటస్ పాండ్కి ఊడిగం చేయి. బాంచే నీ కాళ్ళు మొక్కుతాను, కాళ్ళు మొక్కుకో, నాకేం బాధలా. కానీ ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగితే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, వదిలిపెట్టాం. ఎవరు కట్టారు తమ్ముళ్ళు హైటెక్ సిటీ? ఎవరు కట్టారు తమ్ముళ్ళు హైదరాబాద్ ఎయిర్పోర్టు? ఔటర్ రింగ్ రోడ్ ఎవరు కట్టారు తమ్ముళ్ళు? సైబరాబాద్ సిటీ పేరు ఎవరు పెట్టారు తమ్ముళ్ళు? ఇవన్నీ చేస్తే బంగారు గుడ్డు పెట్టే బాతునిస్తే ఈరోజు మన మీద పడతావా నువ్వు వచ్చి. ఇంకో పక్క నేను మళ్ళీ ఒక అమరావతిని, ఇంకొక బంగారు గుడ్డు పెట్టే బాతును తయారు చేయాలని నేను ముందుకు పోతున్నా. ఇంతలోనే కుట్రలు కుతంత్రాలు, హైదరాబాద్ అమరావతి అభివృద్ధి అయితే హైదరాబాద్ ఎత్తిపోతుంది, విశాఖపట్నం అభివృద్ధి అయితే హైదరాబాద్లో వెలవెలబోతుంది. అది వీళ్ళ బాధ.
అందుకే చెప్తున్నాను మీ అందరికీ, నేను ఆ రోజు ఒక హైదరాబాద్ చేశా, ఈరోజు 20 హైదరాబాద్లు చేస్తాను తమ్ముళ్ళు అని మీకు తెలియజేస్తున్నా. ఒక విశాఖపట్నం, ఒక కాకినాడ, ఒక రాజమండ్రి, ఒక విజయనగరం, ఒక శ్రీకాకుళం, ఒక ఏలూరు, ఊరూరికి ఒక హైదరాబాద్ తయారు చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆ శక్తి మనకుంది, ఆ డైనమిజం మనకుంది. ఇప్పుడు హామీ ఇస్తున్నా మీ అందరికీ, ఇచ్చాపురం నుంచి తడ వరకు బ్రహ్మాండమైన బీచ్ పక్కన, సముద్రం పక్కన బీచ్ రోడ్డు తయారు చేస్తా, 4-లేన్ రోడ్డు. అందరికీ కాంపెన్సేషన్ ఇస్తా, పునరావాసం కల్పిస్తా, మంచి రోడ్డు వేస్తే ఆ రోడ్డుకి నేషనల్ హైవేకి రెండు కలుపుతా, మళ్ళా 10 కిలోమీటర్లకు ఒకటి. ఇక్కడ ఎన్ని పోర్ట్లు వస్తాయి, అన్ని పోర్ట్లు డెవలప్ చేస్తా, విమానాశ్రయాలు డెవలప్ చేస్తా, నీళ్ళు ఇస్తాం, కరెంట్ ఇస్తాం, భూమి ఉంది కాబట్టి ప్రపంచం మొత్తం మన దగ్గరికే వస్తారు తమ్ముళ్ళు, ఎవరు మనతో పోటీ పడలేరు. ఇది నా దూరదృష్టి. ఎప్పుడన్నా మన జగన్మోహన్ రెడ్డికి అలాంటి ఆలోచనలు ఉన్నాయా? కోడి కత్తి లాంటి ఆలోచనలు తప్ప. ఎప్పుడన్నా ఒక మాట మాట్లాడినా డబ్బులు సంపాదించే మాట తెలుసా? ఏమైనా అవగాహన ఉండేవాడైనా మాట్లాడితే ఒక మాట అంటాడు, నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి ప్లీజ్, ఒకసారి అవకాశం ఇవ్వండి ప్లీజ్, ఒకసారి అవకాశం ఇవ్వండి. అదేంటో నాకు అర్థం కాల. ప్రతి ఒక్కడు వచ్చి మాట్లాడుతున్నారు, తల్లి అదే మాట్లాడుతుంది, చెల్లెలు అదే మాట్లాడుతుంది, అందరూ అదే మాట్లాడతారు, ఒకసారి అవకాశం. ఏంటి చాక్లెట్ ఇది ఒకసారి ఇవ్వడానికి, బొమ్మన ఒకసారి ఇవ్వడానికి, మనందరి జీవితాలు అవునా కాదా? ఒకసారి అవకాశం ఇవ్వమన్నారని ఆత్మహత్య చేసుకుంటామా తమ్ముళ్ళు? ఒకసారి అవకాశం ఇవ్వమన్నారని నేరుగా కొండపైన ఎక్కి దూకుతామా తమ్ముళ్ళు? ఒకసారి అవకాశం ఇవ్వాలని మన పిల్లల భవిష్యత్తు అంధకారం చేస్తామా తమ్ముళ్ళు? మన రాష్ట్రాన్ని అంధకారం చేసుకుంటామా? ఎవరు మీరు, ఏం చేశారు? నేను అడుగుతున్నా, మొన్నే అఫిడవిట్ వేశారు చూసారా, 31 కేసులు ఉన్నాయి. ఒకటి రెండుగా దేశంలో ఎన్ని చట్టాలు ఉంటే అన్నీ ఈయన పేరుతోనే ఉన్నాయి. నా పేరుతో కూడా ఉంది ఒకే చట్టం, ఒకే కేసు. ఏంటి బాబ్లీ, ప్రజాహితం, ఉత్తర తెలంగాణ ఎడారిగా మారిపోతుందని పోరాడితే దొంగ కేసు మహారాష్ట్ర నా పైన పెట్టారు. నీ పైన పెట్టింది నమ్మక ద్రోహం, మనీ లాండరింగ్, దేశంలో ఎన్ని మోసాలు ఉన్నాయి అన్ని మోసాల కేంద్రం నువ్వు, అన్ని కేసులు పెట్టారు. ఈయన జుట్టు నరేంద్ర మోడీ చేతుల్లో ఉంది, ఈయన పిలక కేసీఆర్ చేతుల్లో ఉంది. వాళ్ళు ఆడిస్తే ఈయన ఆడతాడు. నరేంద్ర మోడీ గొప్ప నాయకుడు అంట, పీయూష్ గోయల్ చెప్తాడు ఎన్నికలు అవుతానే జగన్మోహన్ రెడ్డి కూడా మాతోనే వస్తాడంటాడు. ఇంకో పక్క కేసీఆర్ అంటాడు, కేటీఆర్ అంటాడు, నిన్ను కూడా అన్నాడు కేటీఆర్, జగన్మోహన్ రెడ్డి మా పక్షానే ఉన్నాడు, మేమే ఫెడరల్ ఫ్రంట్ పెడతామని. ఏంటి నీ ఫెడరల్ ఫ్రంట్, తుక్కు ఫెడరల్ ఫ్రంట్, ఎవరున్నారు నీకు? మమత ఇక్కడ వస్తే ఈరోజు మీటింగ్కి వస్తామంటే ఆవిడతో కూడా కలిసి పనిచేస్తామని మాట్లాడతారు. మోసకారులు వీళ్ళంతా, మోడీ ఫ్రంట్ తప్ప ఇంకోటి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డిని చూస్తే 24 రోజులు అసెంబ్లీకి వచ్చాడు తమ్ముళ్ళు, అవునా? 240 సార్లు బోనిగిక్కాడు తమ్ముళ్ళు కోర్టుకు వెళ్ళి, కోర్టుకు 240 సార్లు, అసెంబ్లీకి 24 సార్లు. అలాంటి నాయకుడు కావాలనా? ఎవరన్నా మీ అమ్మాయిని రౌడీకి ఇస్తారా? నేరస్తులకి ఇస్తారా? నేరస్తుల కుటుంబంలో మనం పెళ్లి చేసుకుంటామా? ఏంటి తమ్ముళ్ళు ఒకసారి అంటే నాకు అర్థం కాదు. ఏంటో నాకే అనిపించింది, ఏమీ చేయలేక సంక్షేమం చెప్పలేరు, అభివృద్ధి చెప్పలేరు, లేకుంటే పోరాటం తెలియదు, వీళ్ళ జుట్టు వాళ్ళ చేతల్లో ఉంది. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, రాష్ట్రాన్ని ముంచేస్తాం, మీరందరూ కూడా నాశనం అయిపోండి నా కోసమని. నేను అడుగుతున్నా, తల్లి చెల్లెలకు వాళ్ళ మీద, అన్న మీద, కొడుకు మీద అంత ప్రేమ ఉంది, మన కొడుకుల మీద మన ప్రేమ లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, ఆడబిడ్డలు మిమ్మల్ని అడుగుతున్నా. మన భవిష్యత్తు అంధకారం కావాలనా? మీకోసరం అవ్వాలనా? ఏమమ్మా, నీ కొడుకు పైన నీకు ప్రేమ లేదా? నీ కూతురు పైన నీకు ప్రేమ లేదా?
నీ బతుకు పైన నీకు ప్రేమ లేదా? ఎవరి కోసం ఓటేయాలి? దేనికోసం వేయాలి? మీ కేసుల కోసం మేము ఓట్లేయాలా? మీకు జైలు పోకుండా ఉండడానికి మేము ఓట్లేయాలా? ఎవరికి కావాలి ఇవన్నీ? అందుకే నేను అడుగుతున్నా, ఆత్మ గౌరవాన్ని కాపాడుకుందాం, మన భవిష్యత్తు మనం తీర్చుకుందాం. ఈసారి ఒకటే చెప్తున్నా, మీకోసం నేను కష్టపడ్డా, ఇంకా కష్టపడతా. నరేంద్ర మోడీ నా పైన రాష్ట్రం పైన దాడి చేశారు, నేనే తప్పు చేశాను అడుగుతున్నా మిమ్మల్ని. మీకోసం అవునా కాదా అని అడుగుతున్నా, రాష్ట్రం కోసం అవునా కాదా అని అడుగుతున్నా. నా పోరాటం మీరు అండగా ఉండే బాధ్యత మీకుందా లేదా అని అడుగుతున్నా. కేసీఆర్కు నాకేమైనా తగరాదా? ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు కేసీఆర్? ఆకాశం నుంచి ఊడిపడ్డాడా? మీకు తెలియదా కేసీఆర్ ఎక్కడున్నాడో? తెలీదా మీకు? ఎందుకు పోరాటం? మన హక్కుల కోసం పోరాటం, ఆత్మగౌరవం కోసం పోరాటం. నేను అందుకే చెప్పాను, నరేంద్ర మోడీకి కానీ కేసీఆర్కి కానీ, మీ ఇల్లు మా ఇంటికి ఎంత దూరమో మా ఇల్లు మీ ఇంటికి అంతే దూరం. కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, గౌరవాన్ని ఇవ్వండి, గౌరవాన్ని తీసుకోండి, ఇష్టానుసారంగా మాట్లాడితే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. వదిలిపెట్టాం, మా ఆంధ్రులది ఉక్కు సంకల్పం. ఎవరన్నా తోక జాడిస్తే వది కట్ చేస్తాం, మా తమ్ముడు కట్ చేస్తాం అంటున్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇక్కడ ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు మన నియోజకవర్గాలు వచ్చినప్పుడు 5 ఏళ్లలో 45 కోట్ల రూపాయలు పౌష్టికాహారానికి ఖర్చు పెట్టాం, 44 కోట్ల రూపాయలు ప్రహరీ గోడలకు ఖర్చు పెట్టాం, స్కూల్స్లో సైకిళ్ళు ఆడబిడ్డలకు సైకిళ్ళు ఇచ్చాం, 1415 సైకిళ్ళు ఇచ్చాం, రుణమాఫీ 90 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, ఎన్టీఆర్ హౌసింగ్ కింద 5515 ఇండ్లు 984 కోట్లు ఖర్చు పెట్టాం, ఓడిఎఫ్ కింద అందరికీ మరుగుదొడ్లు కట్టించాం, ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇస్తాం, తొందరలోనే నీళ్లు మోసే పని లేకుండా ఇస్తాం, డాక్రా యూనిట్లకి దగ్గర ఈరోజు మనం నరేగా కింద డాక్రా యూనిట్ 900 కోట్లు ఖర్చు పెట్టాం, ఎస్సీలకు ఎస్టీలకు చంద్రన్న బీమా ఇవన్నీ పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు అందరూ అడిగారు నక్కపల్లిలో డిగ్రీ కాలేజీ కావాలని, గాడిచెర్లో జూనియర్ కాలేజీ కావాలని అడిగారు. ఈ రెండు ఇప్పిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే చెప్తున్నా, అన్ని పనులు చేశా, బంగారు గెలిస్తేనే మళ్ళా పాయికరావు పెట్టకు నేను వస్తా, అతిపెద్ద మెజారిటీని గెలిపిస్తే వస్తా. నేను కుప్పానికి పోలా, ఓన్లీ పాయికరావు పెట్టకే వచ్చా. బంగారయ్య మంచి డాక్టరు, అలాంటి బంగారయ్య సిన్సియర్గా ఉంటాడని నాకు సమాచారం వస్తే నేను వెరిఫై చేసుకున్న తర్వాత పాయికరావు పెట్టకి బంగారయ్య సరైన అభ్యర్థి అనే ఉద్దేశంతో బంగారయ్య గారిని ఎంపిక చేశా. ఆనంద్ కూడా తులసిరావు గారు అబ్బాయి, ఈ జిల్లాలో డైరీకి అనలేని కృషి చేసిన అభ్యర్థి, అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని ఎంపీగా పెట్టాం. నేను అడుగుతున్నా, ఈరోజు వాళ్ళు కాదు అభ్యర్థులు, నేనే అభ్యర్థిని, మీరే అభ్యర్థులు, మీరు చెప్పిన దాని ప్రకారం నేను చేశా. అందుకే మిమ్మల్ని అందరినీ కోరేది, ఇద్దరిని గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పాలి. ఇంకో పక్క మీరు అందరూ ఆలోచిస్తున్నారు, పోయిన ఎన్నికల్లో అన్ని పనులు చేశాను, మన ఎమ్మెల్యే లేకపోయినా చేశాను, మన ఎమ్మెల్యే ఉన్నా చేశాను, మళ్ళా ఎక్కువ ఉండే కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు పాయకరావుపేట తెలుగుదేశం పార్టీకి కంచు కోట, అభిమానం ఉన్న నియోజకవర్గం. నేను ఎప్పుడూ చూశాను, ఒకసారి ఎంపిక చేసే అభ్యర్థిని
గెలిపించే బాధ్యత తీసుకుని మీరే తీసుకున్నారు తమ్ముళ్ళు ఆడబిడ్డలు. ఇప్పుడు మీరే అభ్యర్థిగా అనుకొని బంగారైన ఆనంద్ గారిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తాను గట్టిగా చప్పట్లు కూడా చెప్పాలి. ఏసరాయవరంలో కూడా జూనియర్ కాలేజీ కావాలన్నారు, అది కూడా తప్పకుండా ఇప్పిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నక్కపల్లిలో సిహెచ్సిని ఈరోజు 100 పడకల ఆసుపత్రి కావాలన్నారు, అది కూడా శాంక్షన్ చేపిస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తాండవ వరాహ నది ప్రవాహ ఉధృతంతో ఏసరాయవరం పాయకరావుపేటలు 29 గ్రామాలు ప్రజలు అవస్థ పెడుతున్నారు. ఇక్కడంతా రిక్రూట్మెంట్ వాళ్ళు కడతాం, ప్రొటెక్షన్ వాళ్ళు కడతాం, కాపాడుతామని చెప్పి నేను మీ అందరికి హామీ ఇస్తున్నా. అదే మరిగా కోటప్రవట్లో జల్లూరు గ్రామం దగ్గర వరాహ నది మీద బ్రిడ్జి కావాలని కోరారు, అది కూడా శాంక్షన్ చేపిస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా. పెద ఉప్పలం ఏసరాయవరం గ్రామాల మధ్య వరాహ నదిపై బ్రిడ్జి కావాలన్నారు, ఇది కూడా ఇస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. చెన్నై వైజాగ్ కారిడార్లో భూములు కోల్పోయిన వారికి ఉదారంగా పరిహారం ఇవ్వాలన్నారు, పునరావాసం ఇవ్వాలన్నారు, తప్పకుండా ఇప్పిస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేషనల్ ఎన్ఏఓబీ కింద ఏసరాయవరం మండలంలో బంగారంపాడెం గ్రామంలో భూములు కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలకు ఉపాధి కల్పించమన్నారు, వాళ్ళకు కూడా ఉపాధి కల్పిస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా. మత్స్యకారులు ఎక్కువ ఉండే నియోజకవర్గం మన పాయకరావుపేట. మత్స్యకారులకి మీరు గుర్తుపెట్టుకోండి, వెనుకబడిన వర్గాల పార్టీ, తెలుగుదేశం పార్టీ. మత్స్యకారులకి ఎస్టీ జాబితాలో చేర్చాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉన్నాం, పార్టీ దృఢ సంకల్పంలో ఉన్నాం. కమిషన్ ఇస్తాం, కమిషన్ రిపోర్ట్ ఇవ్వగానే కేంద్రానికి పంపించి ఇది సాధించే వరకు మీకు అండగా ఉంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే సమయంలో మత్స్యకారులకి 50 సంవత్సరాలకే పింఛన్ ఇచ్చాం. సముద్రంలో వేటకు పోయే సమయంలో హాలిడేస్లో 4000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చాం. డీజిల్ కూడా సబ్సిడీ రేటుతో ఇస్తున్నాం. మత్స్యకారులు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ, మీకు అండగా నేనుంటా, అన్ని విధాలు ఆదుకుంటానని మత్స్యకారులకు హామీ ఇస్తున్నాను. కార్పొరేషన్ కూడా పెట్టాం, ఆర్థిక సహాయం చేస్తాం. ఇప్పటికే 1500 కోట్లు చేశాం, ఇంకా చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే సమయంలో నేను మిమ్మల్ని అందరినీ ఇప్పుడు ఒకటే కోరుతున్నా, ఏం తమ్ముళ్ళు మందే, ఎస్ మందే తమ్ముళ్ళు మందే, నేను ఒకటే వస్తాను, నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, పాయకరావుపేట నియోజకవర్గం అభివృద్ధికి అందరూ ఒకటవుతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలంగాణ మనకు అన్యాయం చేసింది లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నరేంద్ర మోడీ నమ్మక ద్రోహం చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు కోపం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కోడికత్తె పార్టీకి ఏం చేద్దాం తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకసారి అనుకొని ఇద్దామా, ఏం తమ్ముళ్ళు ఇద్దామా ఒకసారి అనుకొని, మరణ వాంగ్మూలం రాసిద్దామా, డైయింగ్ డిక్లరేషన్ ఇద్దామా. అందుకే అడుగుతున్నా, ఇంటికి ఒక యోధుడు కావాలి, ఇంటికి ఒక సైనికుడు తయారు కావాలి. 10 రోజులు మీరు పనిచేయాలి, ఆ తర్వాత 5 సంవత్సరాలు మీకు సేవ అందిస్తా. ఎవరికి కష్టం రాని పరిపాలన నేను ఇస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు అందుకని మిమ్మల్ని అడుగుతున్నాం తమ్ముళ్ళు, మీ ఓటంటే గట్టిగా చెప్పాలి తమ్ముళ్ళు, మీ ఓటు అమ్మలారా, మీ ఓటు అయ్యలారా, మీ ఓటు తెలుగుదేశం వర్ధిల్లాలి. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ అమర్హై, ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్.
ఇప్పుడు అన్నిటికంటే పౌరుషంగా చెప్పాలి, రెండు చేతులు పిడికిలు బిగించి చెప్పాలి. ఏం తమిళ్ళు ఆత్మగౌరవాన్ని అంటే కాపాడుకుంటాం కాపాడుకుంటాం అని ఎంత నోరు వస్తే బాడీ కూడా అంత అటెన్షన్ లేక రావాలా, ఎమోషన్ రావాలా, కోపం రావాలా, ఎవరన్నా మనల్ని చూస్తే భయపడిపోవాలా? ఆత్మగౌరవాన్ని 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 నమ్మకమైన తమ్ముళ్ళు, నమ్మకమైన ఆడబిడ్డలు, మళ్ళా కోడికత్తి పార్టీ డ్రామాలు వేస్తే రేపో ఎల్లుండంట కోడికత్తి పార్టీ అక్కడక్కడ గొడవలు చేసి గొడవలతో రాజకీయం చేయాలనుకుంటున్నారు. మొన్న అయింది, మీరు చూసారా మీ ఓట్లన్నీ దొంగిలిచ్చారు, ఓట్ల దొంగలు వచ్చారు. అప్పుడు 7 లక్షల ఓట్లు మీకు తెలియకుండా అది చేశారు. పట్టించాను దొంగలందరినీ పట్టించాను, దొంగలందరినీ పట్టిస్తే నమస్కారం తల్లి, భవనవ తల్లి, మీ యొక్క ఆశీస్సులమ్మ, మీరు అంత ఆనందంగా తల్లిని చూసి ఆశీర్వదిస్తూ ఉంది దిష్టి తీసి, అది నాకు బలం. ఆ తల్లులే నాకు శ్రీరామరక్ష, వాళ్ళ దీవెనలే నాకు శ్రీరామరక్ష అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, తమ్ముళ్ళు ఈవీఎంల పైన కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. మొన్న ఓట్లు దొంగలు వచ్చారు, ఇప్పుడు మెషిన్ దొంగలు వస్తారు. ఆ మెషిన్ దొంగల పని ఏంటంటే మీరు ఓటు ఒకరికి వేస్తే ఇంకొకరికి పోతుంది ఆ ఓటు. అందుకనే మీరు ఒక పని చేయాలి, ఆ ఓటు వేస్తానే ఒక స్లిప్ వస్తుంది, మీరు అనుకున్న వ్యక్తి ఫోటో ఉందా, మీరు అనుకున్న వ్యక్తి యొక్క సింబల్ ఉందా, మీరు చూసుకోవాలి సైకిల్ సింబల్ ఉందా అని మీరు చూసుకోవాలి. ఒకవేళ ఎక్కడన్నా తేడా వస్తే గట్టిగా పట్టుకోవాలి, అక్కడనే గొడవ చేయాలి. కాబట్టి దారి మీకు అది చెప్తామని చెప్పాలి. చేస్తారా తమ్ముళ్ళు? సుప్రీంకోర్టుకి వెళ్ళాం, అక్కడ కూడా పోరాడుతున్నాం, 50% బ్యాలెట్ బాక్సులు కౌంట్ చేయమంటున్నాం. ఎన్నికల కమిషన్ ఒప్పుకోలా? ఎందుకు ఒప్పుకోలేదని అడుగుతున్నా. ఒకప్పుడు అంతా పేపర్ బ్యాలెటే కదా తమ్ముళ్ళు, అప్పుడు కౌంట్ చేయలేదా? ఇప్పుడు మీకు కష్టం ఏంటి? ఇది తమాషా కాదు, ప్రజాస్వామ్యం అంటే మా ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేశారు కోడికత్తి పార్టీ చెప్తే ఏం కాదు, మేము అపోజిషన్ పోరాడాం, నేను ఇప్పుడు గవర్నమెంట్ ఉందనుకోవడం లేదు, ఈ నెల మళ్ళీ వస్తాం, అప్పుడు ఎట్లా పరిపాలన ఇస్తాం తప్ప భయం అనేది మనకి ఎప్పుడూ లేదు. రేపు ఏళ్ళుండో మన మీద మళ్ళీ దాడి చేస్తారు తమ్ముళ్ళు, కర్ణాటకలో చేశారో చూసారా, కేరళలో తమిళనాడులో చేశారు చూసారా? నరేంద్ర మోడీ దుర్మార్గుడు, మామూలు వ్యక్తి కాదు ఇతను, ప్రజాస్వామ్యాన్ని మొత్తం నాశనం చేసేసాడు, అన్ని రాజకీయ పార్టీలను బెదిరించాడు, మన దగ్గర కూడా వస్తున్నాడు. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, మీరు కూడా గట్టిగా చెప్పాలి, నరేంద్ర మోడీ నీ ఆటలు సాగవు, నీ ఐటీ ఏమీ చేయలేదు, నీ ఈడీ ఏమీ చేయలేదు, ఒక్క ఐటీ దాడికి 15-20 సీట్లు ఎక్కువ గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి దృఢ సంకల్పాన్ని చెప్పాలి. భయపడతావు మన తమ్ముళ్ళు? పెరిగితనం ఉందా మీకు? ఉందా మీకు? ఏం తమ్ముళ్ళు మీకుందా? ఏమమ్మా మీకుందా? మా ముసలమ్మకు లేదు, మా తల్లి చెప్తా ఉంది నాకేం పెరిగితనం లేదని. మా దగ్గర ఎవ్వరూ భయపడరు మోడీ, నిన్ను గుజరాత్కి పంపిస్తాం, ఈ దేశాన్ని కాపాడుకుంటాం, అది మా దీక్ష అని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. ఏం తమిళ్ళు హుషారుగా ఉన్నారా లేదా? హుషారుగా ఉన్నారా లేదా? ఏం ఓకే, గుడ్ 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 గుడ్, థ్యాంక్ యూ. అందరూ బాగా తయారయ్యారు, ఆడి తీసురా కిందికి రా నీ వాళ్ళు. ఈరోజు చెంగల విజయలక్ష్మి గారు కూడా మన పార్టీలో చేరుతున్నారు. సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నా, గట్టిగా చప్పట్లు కొట్టి మీరు కూడా ఆహ్వానించండి. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కుటుంబమే, ఈ పార్టీలో పైకి వచ్చారు వాళ్ళ తండ్రి, వాళ్ళందరూ కూడా మళ్ళా మన పార్టీలోకి వచ్చింది,
చదువుకున్న అమ్మాయి, మంచి అమ్మాయి, ఆ అమ్మాయి కూడా పార్టీకి సేవ చేయడానికి వచ్చారు కాబట్టి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాల్సిందిగా స్వాగతం కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. ఇప్పుడు చూస్తే ఒక సముద్ర మార్గం ఉంది తమ్ముళ్ళు. పాయకరావుపేట చాలాసార్లు వచ్చాగానే ఇంత జనాలు ఎప్పుడూ చూడలేదు తమ్ముళ్ళు, అంత జనాలు వచ్చారు. మీరందరూ ఓట్లేస్తే బంగారయ్య బంగారు మెజారిటీతో గెలిచిపోతాడు, అవునా కదా? బంగారయ్య పేరుకు తగ్గట్టు మీకు పనిచేస్తాడు, నేను హామీ ఇస్తున్నా. పని చేయించే బాధ్యత నాది, సరేనా? ఓకే, అందరికీ నమస్కారాలు. గట్టిగా పిడికిలు బిగించి చెప్పండి నాకు.